ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ఊహించని షాక్ రెండు వేల నోట్లతో ఒకటో తేదీనే వేతనాల అది మారవనుకున్న రెండు వేల నోట్లతో భారీ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి వాటిని వదిలించుకోవడానికి కొంగొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు బంగారం స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెట్టగా తాజాగా వేతనాల రూపంలో ఇచ్చేస్తున్నారు ఐదు ఆరు తేదీల్లో ఇక్కడ వేతనాలు ఇచ్చేవారు సైతం ఒకటో తేదీన సిబ్బందికి రెండు వేల నోట్ల రూపాయలు వేతనాలు ఇచ్చి స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు తొలిపేసుకుంటున్నారు సాధారణంగా ప్రతి నెలగా నాలుగు ఐదవ తేదీలో వేతనాలు ఉండగా మే నెల జీతం జూన్ ఒకటో తేదీన ఇవ్వటంతో ముందే ఇక్కడ ఇస్తున్నారనమాట సంతోషంలో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెందుతున్నారు మరికొందరు అయితే వేతనం పదివేలు ఉంటే ఇరవై వేలు చేతులు పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారు ఇలా జూన్ ఒకటిన నగరంలో కోట్లాది రూపాయల చేతులు అయితే మారుతూ ఉన్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలాగా వారి ఖాతాలకే జమ అవుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వారికి అయితే ప్రాబ్లం అయితే లేదనమాట సో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పెన్షనర్లు కూడా సేఫ్ అయితే అయిపోయారు ఎందుకంటే వారి ఖాతాలోకి డిజిటల్గానే డబ్బులు అయితే జీతాలు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేకుండా పోయింది సో వారందరికీ కూడా ప్రాబ్లం లేదు మిగిలిన వారందరికీ ప్రైవేట్ ఉద్యోగులందరికీ కూడా వారి శాలరీ అయితే మామూలుగా తీసుకొని నోట్లు ఉండగా టూ థౌజండ్ నోట్ల కారణంగా వారైతే మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో ఇది ప్రజెంట్ తెలంగాణలో ఉన్న సిచువేషన్ అయితే ఈ విధంగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది